హలో రోజు ఫోన్ చేస్తే బిజీ ఉన్నానని అంట, అవి ఉడతలు పట్ట ముఖం దానా? నీకన్నా మీ దోస్తు మంచిదే, కొత్తిమీర గడ్డ లేక మంచిగా ఉంటది, ఫోన్ చేసినప్పుడల్లా లేపి మంచిగా మాట్లాడుతుంది. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ నాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్ లోకి వచ్చే ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు అనుకుంటూ వచ్చా. ఇంగ్లీష్ హెల్ప్ నువ్వు నాకు ఉన్న పనంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంత విన్నా, నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఈ మాటగానే మా నాన్న విన్నాడు అనుకో, చెప్పు తెగేలా కొడతాడు. అయితే ఎవరికి తెలియకుండా లేచిపోదాం. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసావనుకో, అందరి నాన్నలాగే మీ నాన్న ఒప్పుకుంటాడు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీ కుటుంబంలో నీకు మంచి బుద్ధిలా నేర్పరా? మర్యాద వంట వచ్చా? తింటానండి. మాట లే, తింటావా? ఎప్పుడు ఇట చీరలే కడతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి, ఇంత మెతకైతే ఎట్టపైకి వస్తా? ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. అద్దే 6,000. చా, ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలందట నీలాడిది. అలాగే ఏదో మాట్లాడు. మాట్లాడు. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. అర్జెంట్ గా అనవరాలరా, ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణం ఉంటది దాదాపు, దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచానికి ఆంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళచ్చు. నీకు ముద్దిస్తానన్నా రావా? నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువ. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. తోలు రా. ఓ అనుకూడదా? రా అనుకూడదా? నిన్న ఫోన్ లో ఏం చేస్తున్నావు బే అంటే మళ్ళీ అను బంగారం, మళ్ళీ అను బంగారం అన్నావుగా. నోటి దోలా. అన్నయ్య చికెన్ వేసుకో. థాంక్స్. నీకు పెట్టింది నువ్వు తినొచ్చు కదా, బుద్ధి లేదు. ఇది నాకు కావాలి. బాగానే ఉంది, 1,000 రూపాయలు దాచుకుని 1,000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1,000 నేనిస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? సార్ సార్, అపోలో హాస్పిటల్ కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళి ఎలారేనన్న గుద్దె, ఆళ్లే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. మదర్ టంగ్ అంటే మీ అమ్మ గొంతు కాదే, నీ భాష తెలుగు. మీ అమ్మకి ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. అక్కడ మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. అట్లా చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది. నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. ఏ ఇప్పుడు చేసేంటే? అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, సీకటి సీకటి అంటే నాకు భయం పెట్టి. హే ఒకసారి ఒకసారి, నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్. వదినా, ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతి వచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాంతి చేసుకుంది. మీ మరదలు అందంగా ఉంటే పూజ చేసుకో, భజన చేసుకో, కానీ నేను మాత్రం అందంగా లేనని కామన్ చేయకు. 1, 2, 3. వదిన, రేపు మా అక్క పుట్టినరోజు. ఓ, పుట్టినరోజా? అదే కేక్ కట్ చేస్తారే.
పుట్టినరోజా? సరే వస్తాలే. వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. రే, ఏంట్రా ఈ మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం రా నీకు నిన్ను. ఏం చేస్తావు కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూల్. హమ్ కానా నహీ బతుక సక్తా. మే అనలాపేన బతకలం. బాజ్. లేకిన్ మందు నహీ సక్తా బతుకనే. 20 సాల్ సే. 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. కబ్ తక్ జిహాద్ కే లియే. ఐ లవ్ యు. స్లాంగ్ మారిస్తే తప్ప ఇమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు, రే మీ ఇంట్లో ఉండిపోవచ్చా? అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు. తోట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్? బగాయించుడా బిడ్డ. ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద ఒట్టు. అబ్బాబాబా, భలే నటిస్తున్నావు. ఏంటి ఆ అమ్మాయి, నీకేమవుతుంది? ఆ పిల్ల మీ చెల్లెలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూట్. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. తీతి తీతి మంది మంది తీతి మందు ఉంటే మేము తాగమా? మందు లేదు. సాత్విక్ అన్నమాట నీ పేరు. నా పేరు తెలుసా? అర్సూర్య. అర్సూర్య ఎలా తెలుసు? బాగుంటాను నేను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇలాంటి రిజెక్షన్ నాకు. ఒసే, కాలేజ్ కలగైనా వెళ్ళేది? చున్నీ వేసుకోపో. అలా వేసుకోరమ్మా. ఎందుకు వేసుకోరే? ఎండ వాన చలి అన్నిటి నుండి కాపాడుతుంది. దాన్ని అలా ఇన్సల్ట్ చేయకూడదు. వేసుకుని రాపో. ఆఫ్టర్ ఆల్, ఒక మగ్గాడివి నీకే అంత ఉంటే, మగాడు ఇచ్చిన ఒకే ఒక డ్రాప్ కి కన్ను, ముక్కు, కాలు, చెయ్యి, గుండె, మెదడు ఇన్స్టాల్ చేసి. నేను కరెక్ట్ గా అడిగితే సమాధానం చెప్పు. 1896 తీసి దానికి 50 కలిపి ఇంటూ 2 చేసి డివైడెడ్ బై 4 చేసి మళ్ళీ 50 కలిపితే ఏమొస్తుంది? ఏమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు? ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఏంట్రా తప్పకుండా షుగర్ అయిపోయింది ఇంట్లో. అసలు టేస్ట్ లేదు, డికాషన్ కూడా లేదండి. మెల్ల కూడా లేదు కదా అసలు. పాలు కూడా వేయలేదు. మరి ఏమి ఇచ్చారు? రాత్రికి నేను వచ్చే సమయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే పట్టేసింది. ఎక్కడ పడ్డాను? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను. నిద్ర పట్టేసింది. వాడికి తాగుడు అలవాటు ఉందమ్మా. వాడు తాగేసి మాట్లాడేదంతా నిజమమ్మా. వాడికి ఉద్యోగం లేదమ్మా. ఒక సంవత్సరం వచ్చేసిందమ్మా. వాడు మధ్యాహ్నం 12 అయితే గానీ లేవడమ్మా. తెల్లవారే లేచి జాగింగ్ అని చెప్పి అమ్మాయిలకు సైడ్ కొట్టే రకం వాడికి కాదమ్మా. వాడు నేను ప్రేమగా చూసుకోలేడమ్మా. అన్నా మామ ఇంగ్లీష్ లో మాడుతుండు. మనం ఇస్తాం చూడు. సీ అంకుల్, వల్చర్ ఈటింగ్ 100 బఫెలోస్, 1 సైక్లోన్ ఫినిష్. హౌ ఇస్ ఇట్? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. చెప్పమే బాలమణి. ఏమండి ఎక్కడున్నారు? ఇప్పుడు ఆఫీస్ అయిపోయిందే, బయటకు వచ్చా? ఏం లేదు, వీకెండ్ కదని ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో కూర్చొని తాక్కండి. ఆ తెచ్చుకునేదేదో ఇంటికో తెచ్చుకొని తాగండి. ఎలాగైనా 70% తెచ్చుకోరా. ఏంటి జోకా? పాస్ అవుట్ నీ గొప్ప. 70% సారీ, నేను అమ్మాయి దగ్గర బెడ్ కాసం. అమ్మే నాకే నమ్మకం లేరు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? ఎటకారం చూసనుకున్నాను. అదే 6000. ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలంగట నీలాడి. ముసలమ్మలాగా సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీ కథ 4000 అని? అది మన ఇండియాలో విని డబ్ల్యూగా, డబ్ల్యూని విగా ప్రొనౌన్స్ చేస్తాం. తప్పు. సరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావంటే మూతి పండు రాలగొడతా. ఊరు భాష మాట్లాడు. నువ్వు ఊళ్ళకెళ్ళి పోయిందనవా? అమెరికలకెళ్ళి ఇప్పుడే వచ్చినట్టు ఇది చదివింది 10వ తరగతి. దీని నోట్లే ఎలా బాగా చదువుకుంటున్నావు? అయ్యో టాపర్ పెదనా కాలేజీలో నేను. అయితే ఆన్సర్లు చెప్పు. తాజ్ మహల్ ఎక్కడ ఉంటుందిరా? టీ పొట్లం పైన. టీ పొట్లం పైన. సుజాత మై మర్జాత.
తుమర చుట్టూ ఫిర్జాత, అది నా తలరాత. మై పడా తుమారి తొడ, మచ్చ బహుతచ్చ, మై బచ్చ బట్టల సత్యం లొచ్చి. ఏయ్ అమ్మాయిని నేనే. కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మొహం తెలీదు, ఓకే. తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? ఇంకొకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెండ్లాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు. ఫోన్ చేశారా అండి? లేదు, పెడతావా? లేదు మేడం. దీంట్లో బ్లాక్ మెయిల్, జీమెయిల్ ఎక్కడ ఉన్నాయి? మీ తాత గోస్ట్లు ఉన్నాయి. హౌ డేర్ యూ టాక్ అబౌట్ మై తాత గోచి, యూ ఉత్తరాఖండ్ ఉడతమ్మక మోడా. పోయే దక్షిణాఫ్రికా దాక్షమ్మ కొందనా? యూ పోరా పంజాబ్ పాల్కూరు మొక్క మోడా. పోయే చెల్లెలారు పిలవరా. పిలవరా మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ అబ్బో ఎక్స్ట్రాడినరీ. తలరాత నేను మారుస్తాను. నీకేం చదువుకోవాలి నాన్న? అప్రాచుడా, ఒక చట్ట మేధావి చేత చెప్పులు తుడిపించావరా నాన్న? నీకు ఎలాంటి ఇష్టం నాన్న? సివిల్లా, క్రిమినల్లా, కంపెనీలా? షకీలా ఉండు. నాకు అసలే బోన్ చేయలేదు, నాకు ఏదో అవుతుంది. అర్చన, ఇక మీరు మీరు కావాలనుకున్న చేయొచ్చు. ఈ సాయంత్రం మాతోరా, మా వద్ద ఎక్స్ట్రా స్టూడెంట్ పాస్ ఉంది. స్టూడెంటా? నేనా? మమ్మీ, అమ్మా, నాన్న, తాత, మామా, బావా, బావా, బావా. ఈ విషయం ఎవరికి చెప్పుకో? ఇది సిగరెట్, మందు, మెట్లు పడిపోటం. పేరేంటి చెప్పను? పేరు చెప్తేనే డిస్టర్బ్ అయిపోయి లవ్ లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడిని కదా. నా పేరు కీర్తి, ఇప్పుడు షేక్ అని కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. నీ ఐషు, నీ లుక్స్ రోడ్డుకేసి ఫిక్స్ అయిపోవాలి. పక్కనున్న రాలిపోయినా నీకు అనవసరం, ఇతల పక్కనున్న నీతో రాకపోయినా నీకు అనవసరం. నీ చెయ్యి నీ యాక్సిలరేటర్ మీద ఉందాలి, యాక్సిలరేటర్ ఫుల్ లో ఉందాలి, అసలు బండికి బ్రేక్ ఉందన్న సంగతి మర్చిపోవాలి. అరే శవం కంపొస్తుంది, ఐస్ చెప్పరా? ఐస్ ఏంటర్ ఐస్ ఏరా రెండాల తాత, ఐస్ చెప్తారా చీప్ గా? హలో క్రీమ్ స్టోన్, క్రీమ్ స్టోన్. మా ఫ్రెండ్ వాళ్ళ తాత వచ్చిపోయాడు, మనకు 10 వనీలా, 20 స్ట్రాబెరీ, 30 బటర్ స్కాచ్ అనుకుంటున్నారండి? ఎదురుంటే సరళని కలిసానే. సరళతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవ్వేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు? ఇదే పెళ్ళం అండి. ఇంకా ఏం చెప్పక ముందు ఎంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. ఆ టేబుల్ మీద 1,000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలు పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు, దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ? నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గర పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. ఎవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా ఎందుకు రాని? నేను అరుస్తా, నా ఆస్తి కొట్టేశాడు వీడు. 1,000,000,000 కాదు 5,000 కోట్లు. రామా, రామ్ కా డబ్బులు లెక్కలు తెలియవమ్మ. తెలియనప్పుడు నా ఆస్తి నాకు ఇచ్చేవనండి. మెట్రో పిల్లర్ అంత ఎత్తున్నాడు విడిపిల్లాడే. ఇలాంటి అమ్మాయి దక్కాలంటే ఎవరికో బేభత్సంగా రాసి ఉండాలి. అన్నట్టు ఏంటి ఆ వెంకటరావు చేతి గొడవ పడ్డారంటే ఎందుకు? మరి లేకపోతే నాకు పెళ్ళి అయిందని తెలిసి కూడా బాగున్నారా అని అడుగుతాడు వాడు. నువ్వు ఇలా తాగి తిరిగి చెడిపోతే రేపు వచ్చిన చుట్టాలకు నేను చెప్పాలి? కాలుగడుకు లోపలికి చెప్పండి అన్న. అది నా అన్నప్రసన్న రోజు అనుకుంటా. ఒక ఆంటీ వచ్చి గోల్డ్, పుస్తకం, కత్తి, డబ్బులు ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. అయ్యో పట్టుకోకుండా ఆంటీని పట్టుకొని ఉంటావు.
కట్టుకొని తిని. నాన్న నాకు నచ్చాడని చెప్తున్నా కదా. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. ఫెయిల్ అయ్యావు మరి ఇంటి వాస్ట్ బాలే అని చెప్పానా? ఆ గయంలో ఫైల్ ఉండాలి లేదు, నై డ్యూటీలో నీళ్ళు ఉండాలి, ఉండాలి పెట్టించావా? జరిగిందేదో జరిగింది. భార్యను ఎలా చూసుకోవాలో ఒక ముక్కలో చెప్పండి. ముందు మొగుడంటే ఏంటో చెప్పండి. పెళ్ళాం కంటే ముందే లేచి గిన్నెలు కడిగి కాఫీ పెట్టించి నిద్ర లేపేవాడు మొగుడంటే. వాళ్ళు మొగుడు అంటారు, మా పనుడు అంటారు. నేను బీటేస్తా వాటేస్తా, నీ అక్క నీ చెల్ల మరి నీకేంట్రా? తొందర చలు మే నే చలుంగి దేకుంగి.